ఈరోజు గౌరవ చిరంజీవులు గారు మన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ మొన్న మీరంతా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి ఆయనకు పట్టం కట్టారు దానికి మిమ్మల్ని అభినందిస్తున్నా ఉత్తరాంధ్రలో ఒక మేధావి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆయన కళ అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక స్పష్టమైన క్వశ్చన్ నన్ను అడిగారు వారు అడిగింది మీరు సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై యుద్ధ భేరి ప్రకటించారు ఇప్పటికి 10 రోజులు తిరుగుతున్నారు మళ్ళీ 3 రోజులు అంతమును ప్రెజెంటేషన్ చేశారు మీరు ప్రెజెంటేషన్లు ప్రతిరోజు చెప్పారు ఇంత చేసినప్పుడు ఇంకేమీ సమస్యలు లేవా అని వారు అడిగారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు లేని సమస్యే లేదు ప్రతి ఒక్క వ్యక్తికి సమస్యలు ఉన్నాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క గ్రామానికి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క వృత్తికి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం పడకేసింది రివర్స్ గేర్లో నడిపిస్తున్నాడు నా జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇంత పనికి మాలిన అసమర్థ ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా చూస్తున్నా నేను ఇప్పుడు వస్తామంటే ఆ రోడ్డు చూశా గుంతలే గుంతలు గోతులే గోతులు నిన్న మొన్న నేను ఒక రోడ్డుకి వెళ్ళాను పురుషోత్తపట్నంలో ఆ రోడ్డుకు పోతే నరకం ఎట్లుంటుందో తెలియదు కానీ ఆ 6 గంటలు నరకమే చూశాను నేను మొత్తం దుమ్ము కిందన గుంతలు తప్పించుకోలేం ప్రజల మీద అభిమానం కడాన ఎంత మన్ను తిన్నానో నాకే తెలియదు దారంతా ఈ మట్టే నేనేమంటున్నాను అదే కాదు ఏ హాస్పిటల్ పనిచేయడంలా పనిచేస్తా ఉంది ఏమైనా హాస్పిటల్ ఏ స్కూలు పనిచేయడంలా మొన్నే కట్టే అన్నాడు నాడు నేడు అన్నాడు ఒట్టొట్టి నాడు నేడు కొత్తగా కట్టిన బిల్డింగ్లు కూలిపోతున్నాయి అప్పుడే పిల్లలు భయపడిపోతున్నారు అక్కడ కూర్చోవాలంటే అంటే ప్రతి ఒక్క వ్యవస్థ భ్రష్ట పట్టింది ఎప్పుడు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం అనేది ఒక వ్యక్తితో రాదు ఒక వ్యక్తితో పోదు నిరంతరం ఉండేది ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళారు ఇక్కడి నుంచి వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు మనం కూల్చేలా కూల్చేసామా వాళ్ళ రైల్వే ప్రాజెక్టులు కట్టారు తీసేసామా మనం కొనసాగించావా లేదా ఇప్పుడు నేను తోటపల్లి కట్టారు కాబట్టి తోటపల్లిని కూల్చేయాలి లేకుంటే పని చేయకుండా నిలిపేయాలి ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కువ వాళ్ళందరినీ నేను నిన్నే చూశాను పురుషోత్తపట్నం 1650 కోట్లు పెట్టి కట్టా అది నేరుగా ఏలేరు రిజర్వాయర్కు నీళ్లు తీసుకుపోతుంది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది అది ఎప్పుడో తవ్వుతాం ఎందుకంటే పోలవరం నీళ్లు రావడానికి పోలవరం రావడానికి సమయం పడుతుంది ఆ సమయంలో ఈ లిఫ్ట్ ద్వారా తీసుకుంటే అన్నవరం దగ్గర ఇంకొక లిఫ్ట్ పెడితే ఏలేరు ఫుల్ అవుతుంది ఈ నీళ్లు కింద ఆయకట్టుకి ఇస్తాం దగ్గర దగ్గర 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది